ఏదైనా కూర చేయాలనుకున్నప్పుడు మనకి రాకపోతే యూట్యూబ్లో చూసి చేసుకుంటాం. ఇలా ప్రతి అవసరానికి యూట్యూబ్లోనే చూస్తున్నాం, కానీ అన్ని విషయాలకు అలా కుదరదు, కొన్ని బెడిసి కొడతాయి. ఇప్పుడు మేం చెప్పబోయేది అలాంటి సంఘటన గురించే. ఇంట్లోనే ప్రసవం ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఓ అమ్మాయి పదే పదే చూసింది. పెళ్లి కాకముందే గర్భవతి అయిన ఆమెను సమాజం నిందిస్తుందని సెల్ఫ్ డెలివరీ చేసుకోవాలని ప్రయత్నించింది. ఆ ప్రయోగం బెడిసి కొట్టడంతో బిడ్డతో పాటు ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గోరఖ్పూర్లో చోటు చేసుకుంది. గోరఖ్పూర్లోని బిలన్పూర్ ప్రాంతంలో కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది. 4 రోజుల క్రితం ఆ అమ్మాయి రవి ఉపాధ్యాయ అనే అతని ఇంటిని అద్దెకి తీసుకుంది. తన అమ్మ 2 రోజుల్లో ఇక్కడికి వస్తుందని, తన డెలివరీకి తన అమ్మ సహాయంగా ఉంటుందని అతనికి తెలిపింది. ఆధార్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్న అనంతరం రవి ఆమెకు ఇంటిని అద్దెకి ఇచ్చాడు. అయితే సోమవారం ఉదయం ఆమె గది నుంచి రక్తం రావడం గమనించిన రవి తలుపు పగలగొట్టి లోపలికి చూసి షాక్ అయ్యాడు. అయితే అక్కడ తల్లి బిడ్డలు శవాలుగా ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆమె సెల్ ఫోన్ దొరికింది. ఆ సెల్ ఫోన్ లో ఆమె యూట్యూబ్ లో ఎలా డెలివరీ చేసుకోవాలి అనే వీడియోలు చూసినట్టు గుర్తించారు. ఆమె బాడీ వద్ద కత్తెర, బ్లేడ్, దారం ఉండటం గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కి తరలించారు. చూశారు కదా ఫ్రెండ్స్, యూట్యూబ్ గుడ్డిగా ఫాలో అయితే ఎంత పని జరిగిందో. యూట్యూబ్ అనేది ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కానీ ప్రతీది ఫాలో చేయడానికి కాదు. అందుకే ఇలాంటి ప్రమాదకర విషయాల నుంచి దూరంగా ఉండండి. అలాగే ఇలాంటి మరిన్ని జెన్యున్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.